మరి పరిచయ కార్యక్రమం. నా పేరు పుల్లు సైదులు. నా సొంత గ్రామం జాజాల. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప ప్రస్తుతం 10th క్లాస్ చదువుతుంది, బాబు 8th క్లాస్. నివాసం కల్లగుర్తిలో. నా వృత్తి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. కల్లగుర్తిలో చేస్తున్నాను, కల్లగుర్తి కాలేజీలో ఉన్నాను. కల్లగుర్తిలో నివాసం ఉంటాను, నివాసం ఉంటున్నాను. అందరి మిత్రులకు సుపరిచితమే, అందరితో ఎప్పుడెప్పుడు కలిసి ఇంట్రాక్ట్ అవుతుంటాను, అందరూ కలిసి ఉంటాను. పిల్లలు చిన్నగా ఉన్నారంటే లేట్గా మ్యారేజ్ చేసుకున్నాం. ఇదంతా పెద్ద పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళ వాళ్ళ పిల్లలు పెళ్ళి అవుతున్న కొంతమంది. అమ్మవాళ్ళు ఎవరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు నేను మీ పేరెట్ పిలుస్తాను. ఎట్లా పిలుస్తాను? పేరెట్ పిలుస్తాను, మీ ఇంటి పేరుతో పిలుస్తాను. ఇప్పుడు మెరుగు రాస్తా గారు అంటాను, కానీ మీ పేరు మారిపోయింటారు. మాకేంటి పరిచయము? మీరు బి జంగమ్మనే పరిచయం మాకు. ఆ తర్వాత జంగమ్మ పరిచయం ఆకుతోట కవిత జ్యోతి రాలేదు ఇంకా. మీ మీకు మనం పరిచయం ఉన్నప్పుడు ఏ పేరుందో అది చెప్పండి. ఈ తొందర తొందర అయిపోతే ఒక కార్యక్రమం అయిపోతుంది. పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ. నా దగ్గర చూడరా, ధైర్యం వస్తుంది. సరే సార్, పాపు ఇప్పుడు ఫార్మ్ బి చేస్తున్నాడు, పాప ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్, గుడ్. ఇదేంటి అంటే అవి ఉండేవాడు చెప్పాలి ఆయన చెప్పాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేటర్స్ ఉన్నారా, ఏమన్నా జాబ్ చేస్తున్నారా, ఇది అంతే కదా ఏం చేస్తున్నారని. నా భార్య హౌస్ వైఫ్, ఎలాంటి జాబ్ అవసరం లేదు, ఇట్లానే ఉంటుంది. ఇలా రావాలని చాలా ప్రయత్నం చేస్తాం. తిరుపతి ఎవరు మన కుర్మయ్య గారు ఇద్దరు ఇంటికి వెళ్ళాం. ఎంత చేసినా మేము అలసిపోయారు వాళ్ళు. నేను మన పిల్లలు ఉన్నారు, కాలేకపోతే దాదాపు తీసుకోవాలని ఉంది, వీలు కాలేదు. దానికి మీరందరూ కూడా కొంత మన్నించాలి, తప్పదు. ఏదైనా నిర్వాహకులమైన కూడా మేము అందరూ అడుగుతున్నారు. ఉదయం నుంచి ఒకటే ఇబ్బంది, మీరు తీసుకురాలేదు, మీరు తీసుకురాలేదంటే. చాలా వరకు ప్రయత్నం చేసాం. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళాం కాబట్టి మేము కొద్ది వెనక ముందు రాలేకపోయాం. మేము ముందే వెళ్ళాం, మేము ఆల్రెడీ 6:30-7:00 మేము ఇంటి నుంచి బయలుదేరాం. వాళ్ళు తయారై రావాలంటే మినిమం 10:30 అవుతుంది. అప్పుడు పికప్ తీసుకోవడానికి వీలు రాలేదు.